హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ 10 రిడిల్స్ ని అడుగుతాను. ప్రతి రిడిల్కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఎన్ని రిడిల్స్ ని సాల్వ్ చేయగలిగారో, మీ స్కోర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 3 గ్రేడ్స్ ఉంటాయి. మీరు 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 6 రిడిల్స్ సాల్వ్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. ఫైనలీ 1 to 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది, ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సోను, రాను, టామ్ ముగ్గురు బీచ్లో బాల్తో ఆడుకుంటున్నారు. బాల్ ఎగిరి దూరంగా పడింది. అది చూసిన టామ్ బాల్ తీసుకొద్దామని వెళ్ళాడు. ఎంతసేపటికి రావట్లేదు అని సోను రాను వెళ్ళి చూస్తారు. కానీ టామ్ ఎక్కడా కనిపించడు. వాళ్ళు వరీ అయిపోయి పోలీసులకి కాల్ చేస్తారు. పోలీసులు అక్కడికి వస్తారు. ముగ్గురు మనుషులు ఆ సమయంలో అదే బీచ్లో ఉన్నారు. వాళ్ళని అడుగుతారు, నేను పొద్దున్నుండి ఇక్కడే ఉన్నా కానీ నేను ఎవరిని గమనించలేదు సార్. నాకేం జరిగిందో తెలియదు. సెకండ్ పర్సన్ ఏమంటాడంటే, నేను నా బాబుని తీసుకుని ఇప్పుడే ఇక్కడికి వచ్చాను సార్, నాకేం జరిగిందో తెలియదు. థర్డ్ పర్సన్ ఏమంటాడంటే, నేను మా పాప సముద్ర పాలల దగ్గర కాసేపు కూర్చొని ఉన్నాం సార్, మాకేం జరిగిందో తెలియదు సార్. మరి వీళ్ళ ముగ్గురులో కిడ్నాపర్ ఎవరై ఉంటారో మీరు చెప్పగలుగుతారా? ఆ సెకండ్ పర్సన్ కిడ్నాపర్. టామ్ పెట్టుకున్న సేమ్ క్యాప్ వాళ్ళ బాబు పెట్టుకున్నాడు, అంటే అతనే కిడ్నాప్ చేసుంటాడు. ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. ఒక క్రిమినల్ గ్యాంగ్ ఒక ట్రక్లోకి టీవీ సెట్స్ని ఒక్కొక్కటిగా పెడుతున్నారు. వాళ్ళు అక్కడ పక్కనే ఉన్న ఒక గోడౌన్ నుంచి టీవీ సెట్స్ని దొంగలించి ఒక్కొక్కటిగా ఆ ట్రక్లో పెడుతున్నారు. అనుకోకుండా పోలీస్ సైరన్ వినిపిస్తుంది. పోలీస్ జీప్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేకుండా అయిపోయింది. పోలీసులు అక్కడికి వచ్చాక వాళ్ళని అరెస్ట్ చెయ్యలేదు. ఎందుకు? పోలీసులు ఆ దొంగలని ఎందుకు పట్టుకోలేదు? అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది మీరు చెప్పగలుగుతారా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడైతే ఆ దొంగలకి పోలీస్ సైరన్ వినిపించిందో అప్పుడు వాళ్ళు ఆ టీవీ సెట్స్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అంటే గోడంలోకి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా పెడుతున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి అడిగిన వెంటనే డెలివరీ చేయడం కొంచెం ఆలస్యమైంది, అందుకే ట్రక్ నుంచి సామాన్ని తీసుకెళ్లి గోడౌన్లో పెడుతున్నాము అని పోలీసులతో చెప్తారు. ఎంత తెలివైన దొంగలో కదా, అందుకే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీరు ఇలాగే ఆలోచించారా? మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. రాజు 1 మంత్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు. అతని ఇంటికి లాక్ ఓపెన్ అవ్వడానికి ఒక కోడ్ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ అతను ఆ కోడ్ని మర్చిపోయాడు. మరి ఇక్కడున్న క్లూస్ని చూసి ఆ కోడ్ ఏమై ఉంటుందో మీరు చెప్పగలుగుతారా? బాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న క్లూస్ని బట్టి అక్కడ డాట్స్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ 2 డాట్స్ క్రియేట్ అవుతాయి. అలా అన్నింటికీ అప్లై చేసుకుంటూ వెళ్తే ఆ కోడ్ 2 3 5 0 4 అవుతుంది. మీరు ఇలాగే గెస్ చేశారా? గెస్ చేస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒక వ్యక్తి ఒక రివర్ని క్రాస్ చేద్దామని అనుకున్నాడు. అక్కడ బోట్ కూడా ఉంది. కానీ అతను ఆ బోట్లో ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే తీసుకెళ్ళాలి. అతనితో పాటు ఒక ఫాక్స్ని, ఒక షీప్ని, లేదంటే ఒక క్యాబేజ్ని మాత్రమే తీసుకెళ్తుంది ఆ బోట్. ఫాక్స్ని ముందుగా తీసుకెళ్దామంటే ఆ షీప్ అక్కడ ఉన్న క్యాబేజీని తినేస్తుంది కదా. పోనీ ఆ క్యాబేజీని తీసుకెళ్దాము అంటే అక్కడ ఉన్న ఫాక్స్ ఆ షీప్ని తినేస్తుంది. మరి అతను ఎలా ఒక్కొక్క దాన్ని ఆ బోట్లో ఎక్కించుకొని రివర్ క్రాస్ చేస్తాడో మీరు చెప్పగలుగుతారా? బాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ వ్యక్తి ముందుగా షీప్ని ఆ బోట్లో ఎక్కించుకొని రివర్ క్రాస్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చి మళ్ళీ ఆ ఫాక్స్ని ఎక్కించుకొని మళ్ళీ రివర్ క్రాస్ చేస్తాడు. మళ్ళీ ఆ షీప్ని ఎక్కించుకొని మళ్ళీ ఇటు రివర్ క్రాస్ చేస్తాడు. తర్వాత క్యాబేజ్ని తీసుకొని షీప్ని అక్కడ పెట్టేసి క్యాబేజ్తో మళ్ళీ రివర్ క్రాస్ చేస్తాడు. ఫైనలీ మళ్ళీ ఇటు వచ్చి ఆ షీప్ని కూడా తీసుకొని రివర్ని క్రాస్ చేసేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ప్రమాదంలో ఉన్నారు. చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్నారు.
కానీ వీరిలో ఎవరో ఒకరు చనిపోతారు. అది ఎవరనేది మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏ పర్సన్ వేలాడుతున్న కొమ్మ పై వైపుగా ఉంది కాబట్టి అతను కొమ్మ సహాయంతో పైకి వెళ్ళిపోతాడు. కానీ బి పర్సన్ ఉన్న చోట స్నేక్ ఉంది, అది కూడితే బి చనిపోతాడు కదా, కాబట్టి ఇక్కడ బి అనే పర్సన్ చనిపోతాడు. మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న 4 స్కూటీస్లో ఏ స్కూటీ అక్కడున్న పెట్రోల్ ట్యాంక్ని చేరుకుంటుందో మీరు చెప్పగలుగుతారా? ఏవన్నా, బీవన్నా, సివన్నా, డివన్నా? బాగా అబ్జర్వ్ చేసి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న ఈ 4 స్కూటీస్లో అక్కడున్న బీ స్కూటీ ఆ దారి నుంచి వెళ్తే పెట్రోల్ ట్యాంక్ని చేరుకుంటుంది. మీరు బీ స్కూటీనే అనుకున్నారా? అనుకుంటే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. అజుని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో బంధిస్తారు. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి 3 పాసిబిలిటీ డోర్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని బట్టి ఏ డోర్ ఓపెన్ చేయాలో అదే చేయాలి, లేదంటే ఆ ఇంట్లోనే బాంబ్ ఫిక్స్ చేసాం, ఆ ఇల్లు మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని స్పీకర్లో వినిపిస్తుంది. ఆ ఇంట్లో ప్రతి డోర్కి ఒక సింబల్స్ ఉన్నాయి, కోడ్ ఉంది, నెక్స్ట్ గోడకి క్లాక్ ఉంది. ఇక్కడున్న ఈ క్లూస్ని బట్టి ఏ డోర్ ఓపెన్ చేస్తే రాజు సేఫ్గా బయటికి వెళ్తాడో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ కోడ్ 148111 అని ఉంది కదా, ఆ వాల్ క్లాక్లో 148111 కలిపితే ట్రెపీజియం సింబల్ వస్తుంది, అంటే ఆ సెకండ్ డోర్ నుంచి సేఫ్గా వెళ్ళొచ్చు. మీరు సెకండ్ డోర్ అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్లో ఇద్దరు మదర్స్ ఉన్నారు కదా, వీరిలో ఎవరి తల్లి దయ్యమై ఉంటుంది? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఏ లేడీని ఒకసారి చూడండి, అక్కడ క్యాండిల్ వెలుగుతూనే ఉంది కానీ తనకి ఏమీ అవ్వట్లేదు, తన డ్రెస్ కాలిపోలేదు. అండ్ తన చేతుల్ని చూడండి, నార్మల్ మనుషుల్లాగా లేవు, కాబట్టి ఏ తల్లి దయ్యమై ఉంటుంది? మీరెవరనుకున్నారో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న 2 పిక్చర్స్ని కలిపితే ప్లానెట్ నేమ్ వస్తుంది, అదేంటో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫస్ట్ పిక్చర్ అతను కుణుకు తీస్తున్నాడు, ఇంగ్లీష్లో ఏమంటారు? సెకండ్ పిక్చర్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్లానెట్ నేమ్ ఏంటో తెలిసిందా? ఇంకొక హింట్ ఇస్తాను, ఫస్ట్ లెటర్ ఎంతో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ ప్లానెట్ నేమ్ ఏమై ఉంటుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను వీడియో చివరిలో ఆన్సర్ని చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడున్న పిక్చర్ని బాగా గమనించండి, ఇక్కడ చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎక్కడో ఒక చోట పెన్సిల్ దాగి ఉంది, అది ఎక్కడుంది? కనిపించిందా? కనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ పెన్సిల్ ఇక్కడ దాగి ఉంది ఆ బుక్ మీద, నేను ఇక్కడ రౌండప్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు కరెక్ట్గానే ఫైండ్ చేశారా? అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, అయితే ఇందులో ఎవరు మూర్ఖులు అయి ఉంటారు? ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ ఇద్దరులో మూర్ఖులు ఎవరు, బుర్రలేని వాళ్ళు ఎవరో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నాకు తెలిసి వీళ్ళిద్దరు మూర్ఖులే, ఏ అండ్ బి ఇద్దరు మూర్ఖులే. అని వీరిలో ఏ పెద్ద మూర్ఖుడు? బి వ్యక్తి తాడుతో కత్తర్ని కట్ చేస్తుంటే ఆ ఏ వ్యక్తి ఏమో బి వ్యక్తి నిల్చున్న స్టూల్ని కాలుతో నెట్టేస్తున్నాడు. అలా చేయడం వల్ల వాళ్ళిద్దరూ చనిపోతారు కదా, కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరు మూర్ఖులే. వీరిలో ఏ పెద్ద మూర్ఖుడు? మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ ప్లానెట్ నేమ్ నెఫ్ట్యూన్. మీరు అదే అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే, నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే, ఫైనల్లీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టే. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.